हेलो नेनु मी कथल चदिवे ब्राह्मण वच्चानु इप्पुडु मनमु स्वाति मैगजीन कथ ओकरु कादु इद्दरु अने कथनु विंदाम। रचना गुत्तुल भास्कर राव। आनंदो ब्रह्म अपार्टमेंट्स लो आदि लक्ष्मी कनकाराव दंपतुल अपार्टमेंट नंबर 207 आ रात्रि हड़ाविडिगा उंदी। नालुगु फ्लोर्ललो आदि लक्ष्मीनी अभिमानिंचे आडवारंता टीवी हाल्लो कार्पेट मीद सोफाल्लो कूर्चुन्नारु। अंदरू चक्कगा तयारै वेचि चूस्तुन्नारु। एवरिकी वारु टीवी लेक कादु वाळ्ळ इंट्लो चूडलेक कादु। आदि लक्ष्मी अंदर्नी आदरंगा पिलिचि ब्रह्मांडमैन सीडी चूपिस्ता रंडर्रा अनि ऊरिंचिंदि। आदि लक्ष्मी वाळ्ळकु पेपर प्लेट्ललो वेडिवेडि मसाला उपमा पनस पलास गुंडु जीडिपप्पु दट्टिगा दट्टिंचि सर्व చేసింది। ఆవాలు శనగబద్దలు జీడిపప్పు పలుకులు కమ్మగా పంటికింద నడుగుతూ ఉంటే అక్క ఇక టీవీ ఆన్ చేయి అని తొందర పెట్టారు। ఆది లక్ష్మి డిస్పోజబుల్ గ్లాసుల్లో కూల్ డ్రింక్ అందరికీ ఇచ్చింది। గొంతు సవరించుకొని మీకు తెలిసే ఉంటుంది ఈ రోజు పేపర్లో వచ్చింది గత రాత్రి మా వారికి విజయవాడలో ఘన సన్మానం జరిగింది। కొన్ని కారణాల వల్ల నేను ఆయనతో వెళ్ళలేకపోయాను। ఆనందం నేను మిస్ అయ్యానని సీడీ తీసి చూడమన్నారు। ఆ మధుర క్షణాలు మీతో పంచుకోవాలని మీతో పాటు మొదటిసారిగా చూడాలని పిలిచాను అంది ఆది లక్ష్మి। వచ్చిన వారిలో ఒక పండు ముత్తైదువుని ముందుకు రమ్మంది। ఆమె వచ్చి రిబ్బన్ ప్యాక్లో ఉన్న సీడీ తెచ్చి ఇచ్చింది। అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు। ఆది లక్ష్మి సీడీని డివిడి ప్లేయర్లో అమర్చి రిమోట్ తీసుకొని ఆన్ చేసింది। సన్మానం ప్రారంభమైంది। సన్మానమా అది పెండ్లైనంత ఘనంగా కన్నులు చిదిరే ఏర్పాట్లు చేశారు ఏసీ కళ్యాణ మంటపంలో। నగరంలో ప్రముఖులు సకుటుంబంగా వచ్చారు। సన్మాన గ్రహీతను మీ శ్రీమతి ఏది అని అడగగానే అడిగారు। కనకారావు తనను ఏదో సాప్తో కవర్ చేశాడు। ఏం చెప్పాడో సరిగా వినపడలేదు ఆది లక్ష్మికి। అతన్ని పూర్ణ కుంభంతో సాదరంగా స్వాగతం పలికి వేద మంత్రాలతో మేళతాళాలతో గేట్లో నుంచి మంటపం వరకు అక్షింతలు పూలు పన్నీరు చల్లితూ తీసుకుని వచ్చారు। అతన్ని వేదికపైకి ఎక్కించి వెండి సింహాసనం లాంటి సన్మానం కుర్చీలో కూర్చోబెట్టారు। కంపెనీ చైర్మన్ ఎండీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నగరంలో విలువైన కస్టమర్లు ప్రాధాన్యతను బట్టి వరుసల్లో కూర్చున్నారు। కళ్యాణ మంటపం కిటకిటలాడుతోంది। కార్యక్రమ వ్యాఖ్యాత కనకారావు గుణగణాలు సాధించిన అభివృద్ధి తాలూక గణాంక వివరాలు చెప్తున్నారు। విజయవాడ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఓ ప్రముఖ ఫైనాన్స్ సంస్థకు కనకారావు రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్। కంపెనీ అధీనంలో 18 పట్టణాలు ఉంటే ఒక్క రాజమండ్రి బ్రాంచ్లోనే సగం టర్నోవర్ జరిగింది। మొదటి సంవత్సరంలోనే కనకారావును సన్మానించే ఆలోచన కంపెనీకి వచ్చింది। అలా పోటీ పెట్టి బ్రాంచ్ మేనేజర్లు ఒకరి మీద ఒకరు విజృంభించి పనిచేసేలా సంవత్సరానికి ఒకసారి ఒకరిని సన్మానించి అవార్డు ఇవ్వాలని సంకల్పించింది। ఎండి సభకు అధ్యక్షత వహించి సభ ప్రారంభించాడు। అతని పిలుపు మీద చైర్మన్ వచ్చి కనకారావును నిలువెత్తి పూలదండతో ముంచెత్తాడు। చేతికి బొకేనందించారు। నెత్తిన పూల కిరీటం పెట్టారు। శాలువా కప్పారు। కనకారావు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు। వంగి చైర్మన్ గారికి పాదాభివందనం చేసి విధేయత చాటుకున్నాడు। కంపెనీ నేమ్ బోర్డు అంతా 100,000 రూపాయల చెక్కు మోసుకొని వచ్చి కనకారావుకు అందజేశారు। తన పెయింటింగ్ వేసి వ్యాఖ్యానం రాసి ఫ్రేమ్ కట్టిన జ్ఞాపకను అందజేశారు। కెమెరాలు వీడియోలు చట్టంలా చక్చకా తమ పని చేసుకొని పోయాయి। కనకారావు వ్యక్తి కాదు వ్యవస్థ అని అందరూ పొగిడి పొగిడి మైక్ విడిచారు। పొగిలి పొగిలి ఏడ్చిన వాళ్ళు లేకపోలేదు। వాళ్ళు మిగతా 17 మంది బ్రాంచ్ మేనేజర్లు అని చెప్పనక్కర్లేదు। 5-6 సుదీర్ఘ ప్రసంగాల తర్వాత సన్మాన సభ ముగించే ముందు సన్మానానికి సమాధానం చెప్పే వంతు వచ్చింది। అతను లేచి నిలబడ్డాడు। హాల్లో ఆడవాళ్ళు పిల్లలు ఆది లక్ష్మిని టీవీని మార్చి మార్చి చూస్తూ చీర్చి చెప్పారు।
కనకారావు గుంతు సవరించుకొని ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మన కంపెనీ ఆశయాలు ఆదర్శాలు ఆకలింపు చేసుకొని యథాతథంగా అమలు చేసే కార్యనిర్వాహకుడిగా కష్టపడి పని చేస్తున్నాను అటు కంపెనీకి ఇటు ప్రజలకు మధ్య నేను మధ్యవర్తిని ధర్మకర్తను మాత్రమే నిత్య కృషివలుడిగా నా నిజాయితీ నిష్కల్మషత్వం విజయం సాధించి పెట్టాయి అంతేకాదు నా విజయానికి కారణం ప్రేరణ మీకు చెప్పి తీరాలి ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు నా విజయం వెనక ఇద్దరు స్త్రీలు ఉన్నారు అన్నాడు అంతే హాల్లో కలకలం చెలరేగింది టీవీ చూస్తున్న వాళ్ళు అసహనంగా కదిలారు ఆదిలక్ష్మి హృదయం నిలువున భగ్గమంది అందరి ముందు అవమానం సినిమా సీన్లా నా విజయం వెనుక ఇద్దరు స్త్రీలు ఉన్నారు అనే కనకారావు స్టేట్మెంట్ పదే పదే రిపీట్ అయింది రిమోట్ తీసుకొని టక్కన నొక్కింది టీవీ ఫ్లాష్తో ఆగిపోయింది సీడీ లైట్ని బయటకు లాగి చరచరా వంటింట్లోకి వెళ్ళిపోయింది హాల్లో ఉన్నవారంతా హాహాకారాలు అమ్మాయి హెచ్పి గ్యాస్లో ఆకుతి అయిపోదు కదా అని భయపడిన వాళ్ళు లేకపోలేదు ఆదిలక్ష్మి లైటర్ వెలిగించి ఫ్లేమ్ సిమ్లో పెట్టింది సీడీ గ్యాస్పై బర్నర్ మీద ఉంచి కాల్ చేసింది క్షణంలో సీడీ మంటల్లో వంకర్లు తిరిగి ముద్దైపోయింది హాల్లోకి తిరిగి వచ్చిన ఆదిలక్ష్మిని అభిమానులు చుట్టుముట్టారు అమ్మాయి నీకు సౌతి పోరు తప్పలేదన్న మాట అంతేనమ్మా మొగుణ్ణి నిత్యం 1000 కళ్ళతో కాచుకోవాలి ఒక్క క్షణం చాలు స్లిప్ అయ్యి పోయి దేనివల్లనో పడిపోవడానికి అని కొందరు అనుభవజ్ఞులు అన్నారు అక్క నువ్వు దిగులు పడకు నీ వెనక మేమున్నాం అదెవరో ట్రేస్ చేయి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఎక్కడున్నా సరే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి బావగారిని దాన్ని ఒక రోట్లో వేసి కుమ్మేద్దాం అని రెచ్చగొట్టారు ఆదిలక్ష్మి కృతనిశ్చయంతో ఆమెను ఎలాగైనా ట్రేస్ చేయాలి అనుకున్నది అందరూ తలోధైర్యోచనని చెప్పి భుజం తట్టి కన్నీళ్లు తుడిచి వెళ్ళిపోయారు ఆనందో బ్రహ్మ ఇన్మేట్స్ టీవీ హాల్ ఎదుట గోడ మీద అత్తయ్య ఉంది ఫోటోలో నిశ్చలంగా దండ వేయించుకుని నిత్యాగ్నిహోత్రం లాంటి ఫ్లేమ్ బల్బుతో వెలుగుతోంది ఒసే కొడల పిల్ల ఇలారా అన్నట్టు అనిపించి ఆ రాటుగా వెళ్ళి అత్తయ్య కాళ్ళ మీద పడి బావురుమని ఏడ్చినట్టుగా ఫోటో కిందకు చేరింది చూసావా అత్తయ్య మీ అబ్బాయి నిర్వాహకం మీరుంటే ఇలా జరిగేదా బ్రై అంట్ల వెధవా అని గంటకోసారి అదిలించి కంట్రోల్లో పెట్టేవారు కదా మీరు అటు వెళ్ళిపోగానే ఆయన ప్లేటు ఫిరాయించారు నేను చాలలేదేమో గంతగారికి మరొక బొంత కావలసి వచ్చింది ఆదిలక్ష్మికి కనకారావుతో గడిపిన రాత్రులు ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి ఈ మధ్యకాలంలో తన ప్రోత్సాహమే కానీ అతని వైపు నుంచి ఏ రకమైన అప్రోచ్ లేక పోనీలే ఉద్యోగంలో టెన్షన్స్ కావాలో అని సరిపెట్టుకుంది ఆసక్తి లేకపోవడానికి అది కారణమని ఇప్పుడు అనుమానం బలపడుతోంది పైగా అతని మాటల్లో అది ఒక్కరిని తృప్తిపరిచేటప్పటికే సుక్కలంటుతున్నాయి కొందరు మనవాళ్ళు సెకండ్ థర్డ్ అంటారు ఎలా సాధ్యం అనేవాడు అమాయకంగా నడవండి సోదికెళ్ళి కనుక్కుందాం అనేది అతను పొందవలసిన ఆనందం అతని సరదా రూపంలో బయటెక్కడో ఆవిడైపోతుంటే ఇంట్లో గడపడానికి అయ్యగారికి సరికేది పచ్చిగా ఆలోచిస్తూ ఆదిలక్ష్మి నిద్రలోకి జారుకుంది రాత్రి 11:30కు కనకారావు తలుపు దబదబా బాదుతుంటే మెలకు వచ్చింది విసుగ్గా లేచి తలుపు తీసింది అతను లోపలికొచ్చి లేసులు విప్పుకుంటూ అన్నాడు నిన్న సన్మానం జరిగిందని ఇవాళ రిలాక్స్ అవడానికి లేదు తలకు మించిన పని చెప్తూ రోజు రోజుకి టార్గెట్ పెంచేస్తున్నారు అని తల ఎత్తి చూస్తే అక్కడ ఆదిలక్ష్మి లేదు కంగారుగా బెడ్రూమ్కి వెళ్ళి చూస్తే దుప్పటి ముసుగుతన్ని పడుకోనుంది కనకారావుకు అయోమయంగా ఉంది సన్మానానికి తీసుకెళ్ళలేదని అలిగిందా ఎంత బతిమలాడినా తను రానిదే అందుకేగా సీడీ తెచ్చిచ్చాడు ఆనందిస్తుందని అది ఏమిటి ప్రాబ్లం నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా ఆమె ఉలుకు పలుకు లేక అలాగే ఉంది నాకు కాస్త అన్నం వడ్డిచ్చు 4 మెతుకులు తిన్నాక తీరిగ్గా దెబ్బలాడుకుందాం అన్నాడు భౌతిక భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కనకారావు జోకినా నవ్వలేదు
అక్కడ తగలెట్టాను, తినండి, మీకు శక్తి కావాలి కదా, జోడుపడవలు నడపడానికి అంది. ఒక్క ముక్క అర్థం కాక కనకారావు డైనింగ్ టేబుల్ మీద పాత్రల్లోని కంచంలో ఉంచుకొని ఏదో అయింది అనిపించుకున్నాడు. పరిస్థితి గమనించి ఆమె ఒళ్ళు తగలకుండా డబుల్ కాట్ రెండో అంచు మీద ఒదిగి విముఖంగా పడుకున్నాడు. కింద పడిపోకుండా జాగ్రత్త తీసుకున్నాడు. మన్నాడు మాటలు లేవు. కనకారావు తన తప్పేమిటో రివ్యూ చేసుకోవడానికి టైం లేక స్నానం పానం ముగించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మైండ్ ఫ్రీ అయితే ఆదిలక్ష్మి కేసు సాయంత్రం డీల్ చేయవచ్చు అనుకున్నాడు. అతను బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆమె అతని మొబైల్ కాల్ రిజిస్టర్ తిరిగివేసి ప్రైవేట్ డిటెక్టివ్ చిదంబరం ఫోన్ నెంబర్ సంగ్రహించింది. ఆఫీస్ పనులకు కనకారావు అతని సాయం తీసుకోవడం గమనించింది. ఆదిలక్ష్మి తన ల్యాండ్ ఫోన్లో చిదంబరానికి ఫోన్ చేసింది. ఎస్, నేను చిదంబరం స్పీకింగ్ అన్నాడు అవతల. నేను ఆదిలక్ష్మిని మాట్లాడుతున్నా, కనకారావు గారు మిస్సెస్ని అంది అవతల మనిషితో. క్లిప్లో చూసి ఈ నెంబర్ కనకారావుది అని గ్రహించాను మేడం, కానీ మీరు ఫోన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది, ఆయన లేరా అన్నాడు అతను. మీతో పనిపడింది, ఒకసారి ఇంటికి రాగలరా? ష్యూర్ మేడం అన్నాడు చిదంబరం. మరి మీరు వచ్చినప్పుడు మా వారికి తెలియకూడదు. డిటెక్టివ్గా అది మా వృత్తి ధర్మం మేడం, రహస్యంగానే ఉంచుతా. కనకారావు గారి మిస్సెస్ కూడా మాకు క్లయింట్ అవ్వడం ఆనందమే కదా. 10 నిమిషాల్లో కాలింగ్ బెల్ ముగింది. ఆదిలక్ష్మి తలుపు తెరిచింది. కౌబాయ్ డ్రెస్లో డిటెక్టివ్ చిదంబరం చిత్రంగా వంగి విష్ చేశాడు. కూర్చోండి అని ఆమె కమ్మని కాఫీ తెచ్చిచ్చింది. చెప్పండి మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చిదంబరం గారు మ్యాటర్ చాలా రహస్యంగా డీల్ చేయాలి. ఆయనకు మరొక స్త్రీతో సంబంధం ఉందని తెలిసింది. ఆమె అనుపమనులు తెలుసుకోవాలి. మీ ఫీజు ఎంతైనా పర్వాలేదు, విషయం చెప్పింది ఆమె. అతను నిరుత్సాహంగా, సార్ అలాంటి వాడు కాదు మేడం, నాకు బాగా తెలుసు, చెప్పుడు మాటలు విని మీరు అపార్థం చేసుకుంటున్నారనుకుంటా అన్నాడు. ఊహూ, నేను స్వయంగా సీడీ చూశాను, ఆయన మాటల్లోనే విన్నాను. మీరు కస్టమర్ పట్ల పక్షపాతం లేకుండా ఎంక్వైరీ చేయాలి అంది. అలాగే మేడం, ఆ సీడీ ఒకసారి ఇవ్వండి. లేదు, సీడీ ధ్వంసం చేశాను. ఇంకేదైనా ఆధారం ఉందా? మీరెవరినైనా అనుమానిస్తున్నారా చెప్పండి అడిగాడు. అయ్యో, ఆయనే ఉంటే అనే సామెత గుర్తుకొస్తుంది. తెలిస్తే మీ అవసరం ఏముంది? సరే, అర్థమైంది, ఇక నా పనిలో నేనుంటా, బాయ్. సాయంత్రం అయింది. హారతి ఇచ్చి ఆహ్వానిస్తున్నట్టు వెలిగే జ్వాలలా ఎదురయ్యే భార్య లేకపోయేసరికి గత రాత్రి గుర్తుకొచ్చి ఓహో, అవుట్ ఆఫ్ టచ్ కదవు అనుకున్నాడు కనకారావు. లోపల చూస్తే ఆమె మంచంపై ఉంది. తనని లేపి, కాస్త లేస్తారా మేడం అన్నాడు వ్యంగ్యంగా. ఆమె లేచి ప్రశ్నార్థకంగా చూసింది. మన ఇంటి విషయాలు ప్రైవేట్ డిటెక్టివ్కు తెలిసే స్థాయికి ఇదియావా? ఏం జరిగింది? నేనేమిటి, ప్రైవేట్ ఏమిటి, డిటెక్టివ్ ఏమిటి? ఆశ్చర్యంగా అంది ఆదిలక్ష్మి. నంగనా చిత్తుంగుబుర్ర, అదే డ్రామా అంటే. అతను జెంటిల్మ్యాన్ కాబట్టి నీ గురించి చెప్పలేదు, నేనే గ్రహించా. సార్, మిమ్మల్ని ఎవరైనా అందగత్తా ట్రాప్ చేస్తుందా? కొంచెం దూరంలో ఉండండి, కష్టాలు పడగలరు అన్నాడు చనువుగా. అతని మాటలు, గత రాత్రి నీ ప్రవర్తన ఎడిటింగ్ చేసుకుంటే చాటంత సినిమా కథ అయింది అన్నాడు కనకారావు. అది అలా ఉంచి అసలు విషయం చెప్పండి, అదెవరితే? ఆ సీడీ ఇవ్వు చెప్తా. సీడీ లేదు అంది ఆమె. కాల్ చేసావా అని అడిగాడు. మీకు ఎలా తెలుసు అంది. కనకారావు చప్పట్లు కొట్టాడు. గీత అనే కాలేజీ అమ్మాయి లోపలికి వచ్చింది. 208 వాళ్ళ అమ్మాయి. నేనే చెప్పానక్క నువ్వు సీడీ కాల్చావని. కనకారావు బ్రీఫ్ కేసులోంచి మరొక సీడీ తెచ్చి ప్లేయర్లో ఫిక్స్ చేశాడు. స్విచ్ ఆన్ చేసి రిమోట్తో ఫార్వర్డ్ చేశాడు. గీత ఆదిలక్ష్మి చూడసాగారు. సన్మానం తర్వాత జవాబు వరకు లాక్కొచ్చాడు. ప్రతి పురుషుడి వెనక విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది. నా విజయం వెనక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వచ్చాక ఆపాడు. సీన్ నిశ్చలంగా ఆగిపోయింది. గీత ఆ తర్వాత సీడీ తీసి అక్క కాల్ చేసింది అంది. కనకారావు చిన్నగా నవ్వుతూ చూడు అని రిమోట్ నొక్కాడు. టీవీ స్క్రీన్పై దృశ్యం కదిలింది. ఆ స్త్రీ ఎవరో కాదు, నా అర్ధాంగి ఆదిలక్ష్మి. నన్ను పూర్తిగా అర్థం చేసుకొని నిత్యం నీడలా చేదోడు వాడోడుగా ఉండే నా సహధర్మచారిణి.
రెండో స్త్రీ నిజానికి ఈమెనే ముందు చెప్పాలి మా అమ్మ ఆ ఆలతో ప్రారంభించి అమ్మాని పలికించిన మా అమ్మ అతని మాటలు పూర్తి కాలేదు పరిగెత్తి ఆదిలక్ష్మి అత్తగారి కాళ్ళ మీద పడినట్టుగా ఫోటో కింద కొలబడిపోయింది క్షమించండి అత్తయ్య అని అంది